ఇగో ఇది కూడా ఇంకా అట్లాంటి కథని. దీన్ని నేను ఒక స్లోగన్ పెట్టిన, బాబా ముఖ్యమంత్రి వైతివి ఏమి తెచ్చితివి ఏమి ఇచ్చితివి. నేను అంటలేను, కేటీఆర్ అంటున్నాను. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఎంట పడకూరు. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం, ఆ నంబర్ కూడా ఎంత అల్టిమేట్ ఉన్నదంటే ఆల్ ఎయిట్స్ కోట్ల స్కామ్ సాక్ష్యాలు ఇవే అని చెప్పి కేటీఆర్ బయట పెట్టిండు. కట్ చేసి సీన్ చేసి లోపలికి పోతే ఇండియన్ హ్యూమ్ పైప్ అనే ఒక కంపెనీ ఉందంటనా, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అని ఉందంట. ఈ కంపెనీ పేరుతో టెండర్లు తీసుకున్నారట. ఈ కంపెనీ పేర్లతో టెండర్లు తీసుకొని మళ్ళా వీళ్లకు ధమ్కీలు ఇచ్చి మొత్తం ఏదైతే పెట్టుబడులు ఉంటాయో ఎంత సుమారు 1,137 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకొని అనంతరం ఆ కంపెనీకి కేవలం 20% మాత్రమే పని చేస్తుందని చేస్తుందని 80% రేవంత్ రెడ్డి బావమరిది ఆయన పేరేముంది, సూదీని ఏముంటుంది అన్న, సృజన్ రెడ్డి, సూదిని సృజన్ రెడ్డి 80% సూదిని సుధీర్ రెడ్డి కంపెనీకి పోయినాయట. అయితే హైలైట్ ఏంటంటే శ్రీధరన, ఈ కంపెనీకి అర్హతలు కూడా లేవట. మళ్ళీ కేటీఆర్ చెప్పిన మాట ప్రకారం ఈ కంపెనీకి అర్హతలు కూడా లేవట, కాకపోతే కాంట్రాక్ట్ ఇచ్చిరట. అయితే మనం కేటీఆర్ని అడగొద్దు, మళ్ళీ అర్హతలు లేకుండా నువ్వు ఆ రోజు శ్రీధర్ తేలుకుంట్లకి ఎట్లిచ్చినావు ప్రాజెక్టులోని అనేది అడగొద్దు. అర్హతలు లేకుండా మీ 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 ఇంట్లో కుటుంబ సభ్యులు మీ సొంత సతీమణి కూడా ఆ శ్రీధర్ తేలుకుంట్లతో మళ్ళీ డైరెక్టరే ఉండే ఇంటి గుట్టు వీళ్ళని అడగొద్దు. వీళ్ళని అడిగి వీళ్ళని అడిగితే వ్యభిచారం అవుతుంది. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండంటే, నువ్వు నాది తీస్తే నేను ఇది తీస్తా, మీరు ఇద్దరు తీసుకొని నాకు ఇంత మిచ్చ మీరు అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నాయి. అంటే పచ్చిగా చెప్తున్నాయి కదా, మళ్ళీ ఇష్యూ ఎందుకు తీస్తారు బయటికి, ఇష్యూ ఎందుకు తీయాలి కదా బయటికి, ఏంది కథ అన్నది ప్రజలకు చెప్పాలి కదా, కొట్లాడాలి. అందరూ మంచిగా సబ్జెక్ట్ ఉండాలి, చాలా మంది ఉన్నారు, సబ్జెక్ట్ ఉండాలి కావాలి మనకి ఇప్పుడు. అయితే రేవంత్ అన్న మీ మీద గంభీరమైన ఆరోపణలు ఏంటంటే, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటారు ఒక యాక్ట్ ఉన్నది, ఇది మీకు వర్తిస్తుంది అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. ఆబ్వియస్గా ఎందుకు అని అంటే ఆయన సాక్ష్యాలతో చెప్తున్నాడు. ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ యాక్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఏంటంటే, మీరు ఆఫీస్ని యూటిలైజ్ చేసి మీ కుటుంబ సభ్యులకు ఇట్లాంటి కాంట్రాక్ట్లు అంటగడుతున్నారు, విచ్ ఈస్ ఇల్లీగల్ అని చెప్పి ఒక చట్టం ఉన్నది. దానివల్లనే అశోక్ చౌహాన్కి లోపలేసిండ్రు, సోనియా గాంధీ గారు కూడా పదవి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఇట్లాంటి గంభీరమైన ముద్దాలు వెనకటికి మీ చరిత్ర చదువుకుంటే మీకే అర్థమవుతుంది. మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర దానంత బెస్ట్ ఏది ఉండదు, ఇల్లాజికల్ కరప్షన్స్కి ఎక్సెట్రా ఎక్సెట్రా. కాంగ్రెస్ అండ్ కరప్షన్ ఆర్ సినానిమ్స్ అంటారు, కరెక్టే కదా? అవును. సో రేవంత్ అన్న మళ్ళా ఇగో ఇంత ఇంతగానం గంభీరమైన ముద్దాలు ఉన్నాయి. అండ్ రేవంత్ అన్న ఈ మధ్య చాలా ఫాస్ట్ డిసిషన్స్ తీసుకుంటుండు, ఎందుకంటే మరి ఆయన మీద డౌట్ వచ్చి మరి ఇవన్నీ నేను ప్రొక్యూర్ చేసుకోవాలి, నా పార్టీని కాపాడుకోవాలి. పాపా రేవంత్ రెడ్డి అని అన్నారు కాబట్టి ఇలా మనకు ఒక ఆయన పేరేంది, ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన పంపిండు నాకు మెసేజ్ పంపిండు నా వాట్సాప్కి, నేను అది చూపిస్తాను ఇప్పుడు మీకు. అది ఇంకొకటి ఏందని అంటే శ్రీధర్ అన్న పార్టీ క్యాడర్ అన్నారు, మీ ఫేవరెట్ టాపిక్ దామగుండం ఫారెస్ట్లో నేవీ రేడార్ స్టేషన్ 12 లక్షల ఔషధ మొక్కలను నరికేస్తారా అని చెప్పి సమయం టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగు వర్జన్ ఇందులో వచ్చింది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఔషధ మొక్కలు ఇవాళనే బయటకు వచ్చినాయి, ఎందుకంటే రేడార్ వస్తుందని. అయితే గిరీష్ నీకు తెలుసా, నువ్వు ఎప్పుడన్నా వచ్చున్నావో, మేము ఆడనే ఉంటాం వికారాబాద్ అడవులలో, మాకు తెలుసు. నేను అవి కాదని అంటలేను, నేను ఏకీభవిస్తలేను అని అంటలేను, సమర్థిస్తలేను అని కూడా అంటలేను. నేను ఏమంటా అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ అక్కడ పెట్టడం జరిగింది, పెట్టడం జరుగుతుంది. ఇది ఇప్పుడు డిసైడ్ కాలేదు, 2011లోనే డిసైడ్ అయింది. కేసీఆర్తో మనకు మంచి సంబంధాలు లేక ఎక్సెట్రా ఎక్సెట్రా లేక కొన్ని ఫండ్స్ కూడా నాకు తెలిసి అప్పుడు రిలీజ్ అయినాయి, రిలీజ్ అయినాక కూడా దీని మీద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక 1800 crore ప్రాజెక్ట్ అండ్ మోర్ ఓవర్ చాలా మందికి కూడా ఉపాధి కల్పిస్తుంది అని చెప్తున్నారు. నౌ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ అడవులు, ఫ్రెండ్స్ నేను ఏమంటా అంటే దేశానికి రక్షణకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. అడదన ఇండస్ట్రీ వస్తున్నది అని అంటే నేను ఇది నా పర్సనల్ కెపాసిటీలో చెప్తున్నా, సో మీరు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, నేను దాన్ని పెద్దగా అంటలేను. నేనేమంటున్నా అంటే దేశ రక్షణ కొరకు ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్, అది కూడా నేవీ ఏదైతే ఉంటుందో ఒక 30 meters లోపల సముద్రం లోపలికి ఈ కమ్యూనికేషన్ పంపాలనంటే ఈ ప్లేస్ ఏదైతే మన అరేబియన్ సీ ఏదైతే ఉన్నదో ఆ అరేబియన్ సీ దగ్గరికి ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. అండ్ మోరోవర్ ఇట్లాంటి కమ్యూనికేషన్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు శత్రు దేశాలు కూడా, ఎప్పుడైనా వార్ జరిగినా లేకపోతే ఏదైనా
అది కమ్యూనికేషన్ ఏదైనా ఉన్నా మన కమ్యూనికేషన్ సెంటర్స్ మీదనే కొట్టాలని చూస్తారు. బికాస్ దిస్ ఈస్ హౌ వీ గెట్ ఇన్ టచ్ విత్ ది కాంటాక్ట్ విత్ ఆర్ సోల్జర్స్ ఆర్ విత్ టు దట్ మ్యాటర్ విత్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అయితే ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్ అయ్యి దాని మీద విభేదించడము దాని మీద లొల్లి చేయడం అనేది సరికాదు అని చెప్పి నాది అనిపిస్తుంది. నన్ను ప్రతిరోజు తీసుకోమని అన్నారు బీజేపీ చేస్తున్న బీజేపీ అనేది కాదు, ఇది దేశం కోసం ముల్క్ దేశం కోసం చేస్తున్న ప్రాజెక్ట్, ఇది ప్రాఫిట్ సెంటర్ కాదు. ఇది ఇప్పుడు ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసే ముందు అన్ని కోణాల్లో స్టడీస్ జరుగుతాయి. ఓకేనా, దాన్ని డ్రాఫ్ట్ రిపోర్ట్ తిరునెల్వెల్లి తమిళనాడులో కూడా ఉన్నది 2014 లో ఎస్టాబ్లిష్. మనకి రేడియేషన్స్ వస్తాయని తెలిసి కూడా మనము మొబైల్ వాడతలేమా? మొబైల్ వాడుతున్నాం. మరి మొబైల్ వాడొద్దని చెప్పి వాడద్దు, ఈ జేబులో అసలే పెట్టుకోవద్దు, ఇంకా వేరే మీనింగ్ పెట్టాలి. అంటే మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంపార్టెంటా? చిన్న రేడియేషన్ అనేది నష్టమే, మరి కానీ నష్టం కంటే ఎక్కువ లాభాలు చూస్తామా? ఈ ఇప్పుడు ఇక నష్టం ఒక్కటిందని చెప్పేసి వాడడం బంద్ చేస్తామా? ఇప్పుడు మన చేతిలో మహాభారతం మహాభారత వద్దులే, మళ్ళీ నేను అంటే ప్రవచనాలు ఎదుగుతారు, మళ్ళీ మన కమెంట్ చేస్తాం. రాజకీయానికి ఒక దేన్నైనా కంపేర్ చేయడం ఇంపార్టెంట్ కదా. అవును, ప్రతిదాన్ని అక్కడి నుంచే తీసుకుంటున్నాం కదా మనం. అవును, సో ఇది కంప్లీట్ స్టోరీ. సో నేనేమంటా అంటే దేశానికి సంబంధించిన ప్రాజెక్ట్, అక్కడ ఏమి ఇండస్ట్రీ వస్తలేదు. ఎవడో ప్రాఫిట్ చేసి ప్రాఫిట్లు కూడబెట్టుకొని ఒక సంస్థనో లేకపోతే ఏమో అయితలేదు. ఇది దేశ రక్షణకు సంబంధించిన ఇది తిరునెల్వెల్లిలో ఆల్మోస్ట్ 2014 ఒకటి పెట్టినరు, అది బే ఆఫ్ బెంగాల్కి అక్కడక్కడక్కడ ఆ కమ్యూనికేషన్స్ వర్కౌట్ అవుతుంది, ఇది మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో మీరు ఎంత ఇప్పుడు 1800 కోట్ల ప్రాజెక్ట్ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ఈ అన్నారు కదా, ఇది ఫారెస్ట్లో 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారన్నది. కేసీఆర్ మొక్కలు మన రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కేసీఆర్ మొక్కలు అంటారు. వాటిని యాక్చువల్గా ఏంటంటే పెట్టొద్దు, మనకి పర్యావరణానికి చాలా నష్టం, అందరికీ ఎలర్జీసు అస్తమా వస్తుంది. ఓకేనా, సో ఆ ఇంత ఏమంటారు ఇంత ధ్యాస ఉన్నటువంటి కేసీఆర్ ఎలాంటి అది లేకుండా స్టడీ లేకుండా అయితే ఇవాళ 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారా అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. దాని మీద చాలామంది స్థానికులు కూడా మనకు కమెంట్ కూడా పెడుతూనే ఉంటారు, 17 లక్షల అది పెడతా అని చెప్పి. ఈ ఎన్విరాన్మెంట్ల పేర్ల ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే కొంతమంది స్వచ్ఛందంగా, కొంతమంది ఏమో స్వచ్ఛందంగా అటవీని కాపాడదాము అది ఇది అని కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో ఎన్జిఓల రూపంలో కమ్యూనిస్టుల రూపంలో డీప్ స్టేట్కి పనిచేసుకుంటా ఫండింగ్ తీసుకుంటా పనిచేస్తారు. సో నా మెసేజ్ అన్నది వాళ్లకు, ఎస్ 12 లక్షల ఔషధ మొక్కలకే ఇంత రాదాంతం చేసి మీరు లొల్లి చేస్తున్నారు కదా రాబాయ్. నేనేమంటున్నా మళ్ళీ 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి నాశనమైంది తెలంగాణలో, మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయింది మీ పర్యావరణం? అప్పుడు ఎవడేం మాట్లాడాడు ఎందుకు? దేశ రక్షణ కోసం చేస్తున్న ప్రాజెక్టులో ఇంత రాదాంతమా? ఇది నేను నా పర్సనల్ కెపాసిటీలో మాట్లాడుతున్నా. ఆ గిరీష్ అది అదే ఇది ఇదే అంటే ఇది ఇదే అది అదే, నేను కూడా అట్లే మాట్లాడతాను. ఎందుకంటే దిస్ ఇస్ ద పర్సనల్ డిబేట్ అండ్ ఈ టాపిక్ నేను తీసుకోవద్దు అనుకున్నా, ఎందుకంటే ఇది దేశ రక్షణకు సంబంధించింది, నో కాంప్రమైజ్. దేశ్ సే బడకర్ కుచ్ నహి, దేశ్ సే బడకర్ కుచ్ నహి. మళ్ళీ దీనికి ఆల్టర్నేట్గా అంటే ఇప్పుడు 17 లక్షల ఈ అటవీ భూమిని అండ్ ఈ ఏవైతే ఔషధ మొక్కల్ని మనం క్రియేట్ చేస్తున్నారు చేస్తారు. ఓకేనా, సో ఆ టెంపుల్ కి కూడా పోనీకి దారి లేదు అన్నట్టు అక్కడ నుంచి ఇస్తాము, మీరు ఆర్మీ అక్కడ నుంచి పోవచ్చు అని కూడా చెప్పారు వాళ్ళు. అందులో ఒక నిబద్ధత ఉంటుంది మన స్టేట్ గవర్నమెంట్ లాగా, లేకపోతే ఇది చేస్తామని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ లో చూసినాం, ఇది మొక్కలు పెంచుతామని చెప్పేసి ఎన్ని కోట్లు 11,000 కోట్లు హరితహారం, కోటాను కోట్లు అది అడగదు కేటీఆర్ కి, కోటాను కోట్ల స్కామ్లు ఉన్నాయి అందులో. ఎట్లాంటి మొక్కలు పెడతారంటే ఆ పైపులు వేసి ఆడ బ్యూటిఫికేషన్ వచ్చేటట్టు అవి మళ్ళీ ఒక వారంలో చచ్చిపోతాయి అంతే, అట్లాంటి మొక్కలు. సో నేనైతే దీన్ని సమర్థిస్తా, నేనైతే ఈ ప్రాజెక్ట్ని సమర్థిస్తా, దేశ రక్షణ కాబట్టి చుట్టుపక్కల మొత్తం దుష్మన్లు అంతా కూర్చొని ఉంటే, మీరు పర్యావరణం పేరు మీద కూర్చుంటే మనం అందరం పరేశానలు పడతాం. సో మన టేబుల్ మీద కింద 4 ముక్కలు తినాలన్నా మనకి అందరికి తెలిసి చాలా మంది తెలుసు కూడా, ఈ ఎవరైతే ఎన్వైరన్మెంటలిస్ట్ అని లేకపోతే ఇవన్నీ పోరాటం జరుగుతున్నటువంటి వాళ్ళ వెనక డీప్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఫండింగ్ వాళ్ళతోనే మనకు ప్రాబ్లం, వాళ్ళతోనే మనకు స్వచ్ఛందంగా మాట్లాడుతున్న వాళ్ళ గురించి నా సమాధానం చెప్పేసిన. మన కంట్రీకి మన దేశానికి దేశం ముందుకు పోవడానికి వాళ్ళే ఆటంకం. మళ్ళీ 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి పోతే ఆనాడ విల్లాలు కట్టుకుని బతికేది వాళ్ళే, అమ్మల్లా వాళ్ళే ఇక్కడ పైసలు సంపాదించడం విల్లాలు ఉంటారు, కొట్లాడతారు అండ్ ఎక్కడెక్కడ వాళ్ళకి ప్లాట్లు తీసుకుంటారో లేకపోతే ఫ్లాట్లు తీసుకుంటారో విల్లాలు తీసుకుంటారో ఎక్కడెక్కడ వాళ్ళకు కొట్లాడుతున్నారు అంటే వాళ్ళకి వెనక నుంచి ఎక్కడి నుంచి వస్తున్నది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మన భారతీయ జనతా పార్టీలో కొట్లాడే వాళ్ళకి ఏముండదు, మళ్ళీ
ఇక నన్ను మళ్ళీ నోట్లో మాటలు పెట్టకూడరా నాన్న. సో ఇక వేస్ట్. సో ఇది ఇవాళ న్యూస్ ఉండే మన శ్రీధర్ అన్న.